మరికా సేపట్లో పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. అవనిగడ్డ నుంచి వారాహి టూర్ ప్రారంభం కానుంది. ఇప్పటికే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ చేరుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి అవనిగడ్డకు బయలుదేరి వెళ్ళనున్నారు. అవనిగడ్డలో బహిరంగ సభకు జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు వారాహి వాహనం పై నుంచి పవన్ ప్రసంగించనున్నారు. ఈ టూర్ లో టీడీపీ శ్రేణులు పాల్గొననున్నారు. సభ తర్వాత అవనిగడ్డ నుంచి రోడ్ షో ద్వారా మచిలీపట్నం వెళ్ళనున్నారు పవన్. కమరికా సేపట్లో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్రకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగో విడత వారాహి యాత్ర అవనిగడ్డలో ప్రారంభం కానుంది. కొద్దిసేపటి క్రితమే మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించడం జరిగింది. సభలో మాట్లాడాల్సిన అంశాలపై కూడా చర్చించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి నేరుగా అవనిగడ్డ సభాస్థలికి బయలుదేరడం జరిగింది. అంటే మరి కాసేపట్లోనంటే దాదాపు 4 గంటల ప్రాంతంలో ప్రస్తుతం మనం విధ్వంసంలో చూడొచ్చు. అవనిగడ్డలోని స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి వారాహి వేదిక పైకి పవన్ కళ్యాణ్ రానున్నారు. అక్కడి నుంచి కూడా ప్రసంగించనున్నారు. ప్రధానంగా ఇందుకోసం జనసేన శ్రేణులు పకడ్బందీ ఏర్పాట్లయితే చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు వారాహి వెహికల్ పైన పవన్ కళ్యాణ్ ఒక్కరే ఎక్కుతారు. ఎక్కిన తర్వాత దాదాపు గంటన్నర సేపు ఆయన పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉంటారు. దాదాపు పక్కన ఉన్నటువంటి జనసేన ముఖ్య నేతలు ఉంటారు. ఎదర భాగంలో ఏదైతే మహిళలకు కొంత ప్రత్యేక కేటాయించడం జరిగింది. ఇతర మొత్తం ఈ మొత్తం ప్లేస్ మొత్తం కూడా అంటే జనసేన శ్రేణులతో పాటు పార్టీ కార్యకర్తలు, జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎక్కడ తరలి రానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ సభా వేదికపై ఏం మాట్లాడబోతున్నారు అంటే పొలిటికల్ గా ఏదైతే టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత 2024లో కలిసి పనిచేస్తామన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి వేదిక నుంచి ఏం మాట్లాడబోతున్నారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇటీవల ఏదైతే వారాహి యాత్ర 3 విడతల్లో కూడా అటు ఉభయ గోదావరి జిల్లా విశాఖ జిల్లాలో జరిగిన సందర్భంలో కూడా జనసేన సింగిల్ గానే అటు ప్రభుత్వం వ్యతిరేక విధానాలను ఎండగడుతూ నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే 4వ విడత వచ్చిన సందర్భంలో ఇటీవల చంద్రబాబు అరెస్టు, తర్వాత చంద్రబాబుతో జైల్లో ములాఖత్ అయిన నేపథ్యంలో కూడా బయటకు వచ్చిన సందర్భంలో టీడీపీతో పొత్తు కొనసాగుతుంది, 2024లో కలిసి పనిచేస్తాము అంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం అటు జనసేన టీడీపీ శ్రేణిలో కూడా ఉత్సాహం పెలిబిగినట్టుగా కనిపిస్తున్నటువంటి అంశం. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి టీడీపీతో అసలు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా పార్టీ క్యాడర్ కు సూచించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా పదే పదే చెప్తూ ఉన్నారు ఏదైతే జనసేన మొత్తం జగన్ ను ఏదైతే వైసీపీను మొత్తం గద్దె దించే విధంగా కూడా నా వద్ద వ్యూహాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీతో పొత్తు కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్నటువంటి వారాహి యాత్ర సంబంధించి మొత్తం టీడీపీతో కలిసి చేస్తున్నటువంటి జర్నీ కావచ్చు, మొత్తం ఇవన్నీ చూసుకున్నప్పుడు ప్రస్తుతం ఏదైతే ప్రస్తుతం వారాహి వేదిక పై నుంచి పవన్ కళ్యాణ్ మొత్తం ఇవన్నీ కూడా టీడీపీ జనసేన శ్రేణులకి వివరించే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు 4:30 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ వారాహి వేదిక వద్దకు చేరుకుంటారు. వేదిక పై నుంచి దాదాపు గంటన్నర సేపు ప్రసంగిస్తారు. ఇక్కడి నుంచి నేరుగా సభ అనంతరం కూడా రోడ్ షో నిర్వహిస్తారు మచిలీపట్నం వరకు. దాదాపు రేపు ఎల్లుండి కూడా మచిలీపట్నంలో రేపు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఎల్లుండు ఈ జనవాణి కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అక్కడి నుంచి దాదాపు 4వ తేదీన అక్కడి నుంచి పెడన వెళ్తారు. పెడనలో పార్టీ ముఖ్య నేతలతో పాటు బహిరంగ సభ, అనంతరం 5వ తేదీన కైకులూరు రావడం జరుగుతుంది. అక్కడి నుంచి పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అనంతరం బహిరంగ సభలు కూడా నిర్వహిస్తారు. అంటే ఈ క్యాడర్ మొత్తం కూడా కృష్ణా జిల్లాలో 5 రోజుల పాటు పర్యటించిన నేపథ్యంలో కూడా మొత్తం జనసేన బలోపేతానికి సంబంధించి టీడీపీ జనసేన మొత్తం కూడా ఏ విధంగా వెళ్ళాలి అనే దాని మీద కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం సభా వేదిక వద్ద అటు జనసేన నేతలతో పాటు అటు కార్యకర్తలు, పవన్ అభిమానులతో పాటు టీడీపీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్టేజీ పైన ఏం మాట్లాడతారు, టీడీపీతో పొత్తు తర్వాత కరుణాబాలు రాబోయే భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలి, క్యాడర్ ఏ విధంగా, ఎందుకంటే ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో కూడా క్యాడర్ ను కూడా సమాయత్తం చేసే బలంగా దాదాపు కృష్ణా జిల్లాలో 5 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పర్యటనలో అన్ని జిల్లాల వారీగా కూడా సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతానికి సంబంధించి 2024 అధికార లక్ష్యం లేకుండా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్టుగా చూడవచ్చు. ఎగ్జాక్ట్ గా 4:30 ప్రాంతంలో అవనిగడ్డ పైన ఏదైతే అవనిగడ్డలోని వారాహి వేదిక పైన పవన్ అయితే ప్రసంగం స్టార్ట్ చేసి వారాహి యాత్రను అయితే ప్రారంభించనున్నారు. థ్యాంక్ యూ నరసింహ.